గుర్తు తెలియని వ్యక్తులు ఒక పాడు పశువుపై దాడి చేసి చంపిన ఘటన చిత్తూరు జిల్లా వీకోట మండలం పైపాపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. లక్ష్మమ్మకు సంబంధించిన ఒక పశువును చంపి స్థానిక మామిడి తోటలో పడేసి వెళ్ళిపోయారు. దీంతో ఈ ఘటనకు పాల్పడిన దుండగులపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. ఏం జరిగింది నమ్మకి? రాత్రి వచ్చి ఆవులు కట్టేస్తుంది, ఆవులు కడే పశువు వేసుకోవాలి. ఐదు గంటలకు వస్తున్నాయి, 5 గంటలకు వస్తే ఆవులే, మళ్ళీ అక్కడంతా ఎదుర్కొని వస్తున్నాయి. అక్కడంతా ఇక్కడ పట్టుకొచ్చిండ్రి, అడుగులు చూసుకొని వస్తున్నాయి. ఇక్కడ వస్తే తలకే పోయింది, కుక్కలు వేసుకొచ్చిండ. మళ్ళీ ఏ మళ్ళీ అనేది వెళ్ళేస్తుంది. మళ్ళీ ఆవు తాడు చూసి చర్మం చూసి మా ఆవును గుర్తుపడుతుంది. ఎవరి మీద అనుమానం ఉంది? అనుమానం అంటే ఎవరు పోయిన అనుమానం పడే చెప్ప, ఎవరైనా పట్టుకొని పోయాను చెప్పాను. కట్టింది ఆవు? కట్టింది, 8 నెలలు కట్టింది. దూడు కూడా ఆడే ఉంది. మళ్ళీ ఇటు తిరుక్కొని ఇట్లా వచ్చినారు. ఎట్లాడుతుంటే మళ్ళీ వచ్చి మా చిన్నోడు వచ్చి చూసింది తలకాయ. ఏ టైం జరిగింది? 5 గంటలే. మీరు ఏ టైం వరకు మీ ఆవును చూసినారు? మేము 5:30. 5:30 చూసినాం. 5:30లో మీ ఆవును చూసినారా? 5:30 తర్వాత మీ ఆవును పట్టుకొని పోయినారు. ఎవరి మీద అనుమానం ఉందమ్మా? మరి ఈడ చనిపోయింది అనేసి మీకు ఎట్లా తలుచుకొని వస్తుంది? అడుగులు పట్టుకొని వచ్చింది. మా చిన్నోడు అడుగులు పట్టుకొని వచ్చింది. ఎంత విలువ చేస్తుందమ్మా? 1 లక్ష రూపాయలకి అడుగుతారు. మరి మేము ఇచ్చేయలేదు. సూర్యగాడు అడిగే